సద్గురు నా ప్రశ్న ఏంటంటే ఈ దేశంలో మంచి పర్సంటేజ్తో ఉన్న స్టూడెంట్స్ మేము కానీ మేము కూడా మాకు ఎలాంటి ఉద్యోగాలు వస్తాయో మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ దొరుకుతుందో లేదో అని ఆలోచిస్తున్నాము మేమే ఇలా ఉంటే ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే మేము మా ఓన్ వెంచర్స్ ఓన్ స్టార్టప్స్ మొదలు పెట్టడానికి రెడీగా లేకపోతే దేశానికి ఎక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి సద్గురు ఇప్పుడు ఇప్పుడు భారతదేశం డెవలప్ అవుతున్న దేశం అవునా డెవలపింగ్ కంట్రీ అంటే అర్థం ఇంకా చేయవలసిన పని ఎంతో ఉందని ఇంకా ఎన్నో ఎన్నెన్నో పనులు చేయాల్సి ఉంది ఈ దేశంలో నిరుద్యోగం గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు నన్ను అడిగితే ఎందుకంటే చేయవలసిన పని ఎంతో ఉంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీకు అలాంటి ఉద్యోగమే కావాలి ఎలాంటిదంటే మీకు మాక్సిమం పేమెంట్ వస్తు చేయవలసిన పని చేయకుండా ఉండేలాంటిది అవునా లేకపోతే ఇది డెవలపింగ్ కంట్రీ ఇక్కడ చేయవలసిన పనులు లక్షల కొద్దీ ఉన్నాయి ఇదేం డెవలప్డ్ కంట్రీ కాదు అన్నీ చేసేశారు ఇంకా నేనేం చేయాలి అనడానికి లేదు ఇంకా చేయాల్సినవి చాలానే ఉన్నాయి అందుకని మీకు పనిచేసే బుర్ర ఉంటే చూడ్డానికి కళ్ళు ఉంటే చేయవలసిన పనులు కొన్ని వేల కొద్దీ ఉన్నాయి సో మీరు క్యాంపస్ ప్లేస్మెంట్ గురించి ఆలోచించకూడదని నేను అనుకుంటున్నాను అసలు ప్లేస్మెంట్ అనే మాటే మీరేదో ధర్మశాలలో ఉన్నట్లుగా అనిపిస్తుంది యువత ఇలాగా ఆలోచించకూడదు మీరు ఒక రిస్క్ తీసుకుంటే ఏం కోల్పోతారు మీరు ఏమైపోతుంది మహా అయితే మీ ఫ్రెండ్ మెకెన్జీలో ఉద్యోగం రావచ్చు అంతేనా జీవితాన్ని ఇలా కాదు చూడాల్సింది ఇలా చేస్తే తర్వాత మీరు బాధపడతారు నేనేదో ఒక కంపెనీ గురించి కామెంట్ చేయట్లేదు ముఖ్యంగా మీరు హార్వర్డ్ బిజినెస్ స్కూల్కి వెళ్ళి అక్కడ ఎవరిని అడిగినా సరే నేను మెకెన్జీలో ప్లేస్మెంట్ కోసం చూస్తున్నాను అంటారు మీలో ఎంతమంది మెకన్జీకి వెళ్తారంటా నేను ఈ ప్రపంచంలో చేసేందుకు ఎంతో ఉంది మీరు కావాల్సిన తెలివితేటలు ధైర్యం ఉంటే ఇక్కడ చేయడానికి ఎంతో ఉంది అవునా ముఖ్యంగా భారతదేశంలో ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి నేను ఇంకొంచెం ధైర్యాన్ని చూడాలనుకుంటున్నాను ఏం జరుగుతుంది ఇది చేయకపోతే నేను రోడ్డు మీద పడి అడుక్కుంటాను అనేలాంటి పరిస్థితి ఉందా లేదు అలా మీకు జరగదు మీకు ఇది ఖచ్చితంగా తెలుసు కదా అలా ఏం జరగదు మీకు మీరు ఎంటర్ప్రైజ్ మొదలెడితే ప్రపంచం మిమ్మల్ని ఆపేస్తుందా లేదు కాకపోతే అడ్డంకులు కలిగిస్తుంది మీ దారిలో వాటిని మీరు అడ్డంకిగా అయినా చూడొచ్చు లేదా ఒక పాజిబిలిటీగా అయినా చూడవచ్చు ఎక్కడ ప్రాబ్లం ఉంటుందో అక్కడ పాజిబిలిటీ కూడా ఉంటుంది కదూ ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ పాజిబిలిటీ కూడా ఉంటుంది అది కూడా దీనికి సొల్యూషన్ ఏమిటి అని చూసినప్పుడే మీరు కేవలం ప్రాబ్లం మాత్రమే చూసి అంతకు మించి ఆలోచించకపోతే ప్రాబ్లం అన్నది ఒక పెద్ద పాజిబిలిటీ దాన్ని సాల్వ్ చేయగలిగితే ఇంకంతే మన దేశంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటిని ఎలా సాల్వ్ చేయాలో చూడండి మీరు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి